Om Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu Kanyakumarilo Sri Venkateswaralaya Mahakumbhabhishekam Kumbhalagnamlo Ghananga Sagina Agamokta Kainkaryam Bhakti Janamto Kalakalaadutunna Saptagirilu Govinda Nama Smaranalato Marumogutunna Q-Line-lu Tiruchanoorulo Hastanakshatrotsavam Suryanarayana Swamiki Mangala Neerajanam Veganga Yadagiri Gutta Lakshmi Narasimhalayam Punar Nirmanam Telangana Tirupatiga Tirchididdenduku Sannahalu Tamil Naduloni Kanyakumarilo Tirumala Tirupati Devsathanamulu Nirminchina Sri Venkateswaralaya Kumbhabhisheka Karyakramam Agamoktanga Jaragindi Srivari Vaibhavanni Desam Nalucherugula Vyapti Cheyadamlo Bhaganga TTD Paluchotla Srivari Alayalu Nirmistunna Sangati Telisindi Indulo Bhaganga Desam Kosana Unde Kanyakumarilo Samudra Tirana Nirminchina Sri Venkateswaralayamlo Ee Nela 22va Tedi Nunchi Kumbhabhisheka Karyakramalu Jaragutunnayi Ikkada Erpatu Chesina Srivari Nilivetti Rupam Bhaktajanulanu Maimarpimpa Chestondi Swamivarito Patu Upalayallonu Prana Pratishtha Karyakramalu Ghananga Jaragayi Ee Nepathyamlo Adivaram Udayam Mahakumbhabhisheka Kratuvuku Srikaram Chuttaru యాగశాల నుంచి మంత్రవాహన చేసిన కుంభ జలాలతో ఆలయ ప్రదక్షిణ చేశాక గోపుర కలశాలకు మహాకుంభాభిషేకాన్ని కుంభ లగ్నంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘల్ జేఈఓ పోలా భాస్కర్ టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు 22.5 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసి గత 5 రోజులుగా 22వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించి 5 రోజుల పాటు 21 మంది ఋత్విక్లు ఎంతో మంది అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా పూజా కార్యక్రమం అంతా ఈ హోమాలు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇవాళ ఉదయం ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమం అదేవిధంగా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవంతా కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేశాం ఇప్పుడే ఈ కార్యక్రమం పూర్తి చేసి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి పంపడం జరిగింది ఈ మధ్యలో టిటిడి బోర్డు చెన్నైలో 15వ అమ్మవారి దేవాలయం కూడా 5.75 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాం 5 నుంచి 10 ఎకరాల స్థలం చెన్నైలో కేటాయించగలిగితే వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరిచాం వారు కూడా కొన్ని స్థలాలు చూపించడం జరిగింది అధికారులు వెళ్ళి ఆ స్థలాలు ఇవన్నీ కూడా పరిశీలించారు ఇన్స్పెక్షన్స్ చేశారు తనిఖీలు పూర్తి చేశారు రికమెండేషన్స్ ఇప్పుడు ఇస్తున్నాం ఆ ల్యాండ్ రాగానే వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అక్కడ కూడా శాంక్షన్ చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నీయులు ముఖ్యమంత్రి గారులో గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని ధార్మిక స్థలాల్లో అదేవిధంగా పెద్ద పట్టణాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటే బాగుంటుందని వారు సలహా సూచనలు ఇస్తే ఆ మేరకు టిటిడి కృషి చేసుకుంటున్నారు ఉదాహరణగా గత సంవత్సరం కురుక్షేత్రలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేశాం వేలాది మంది భక్తులు రోజువారీగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా భువనేశ్వర్లో ఈ మధ్యలోనే 7.5 కోట్ల రూపాయలు ఇచ్చి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం శాంక్షన్ చేశాం టెండర్లు పూర్తి అయిన ఫైనల్ అయినాయి పనులు ఇప్పుడు ప్రారంభిస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నంలోని ఆంధ్ర రాష్ట్రంలో అయితే 3 ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దేవాలయాలు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి
అంటే ఎక్కడైతే స్వామివారి భక్తులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ అందుబాటులో దేవాలయం ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో మనం పని చేసుకుంటున్నాం. రాబోతున్నటువంటి మార్చి 13వ తేదీ హైదరాబాద్లో కూడా 25 కోట్ల రూపాయలతో ఇప్పటికే కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి అయింది. ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. అక్కడ కూడా విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నాం. అన్ని రాష్ట్రాలతో కూడా మన టచ్లో ఉన్నాం. వారందరికీ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. ఎక్కడెక్కడైతే స్టేట్ గవర్నమెంట్ కానీ మిగతా డోనర్స్ కానీ ముందుకు వస్తున్నారో కావాల్సినటువంటి స్థలం ఇవ్వడానికి అక్కడ అన్ని చోట టెంపుల్స్ ఏర్పాటు చేయడానికి జీటీ సిద్ధంగా ఉంది. వాళ్ళకి తెలియపరచారు. ఉదాహరణగా ఈ మధ్యలోనే కోల్కతాలో ఒక డోనరు 3 ఎకరాల ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. డిస్కషన్ చేసుకుంటున్నాం. భవిష్యత్ త్వరలో అది కూడా ఫైనల్ అవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షులు కలుగుతుండాలని ప్రార్థిస్తున్నాను. నిన్న అయితే స్థానికంగా ఉన్నటువంటి కన్యాకుమారి దేవి అమ్మవారి దగ్గర టీటీడీ తరఫు నుంచి వస్త్ర సమర్పించే కార్యక్రమం పూర్తి చేశాం. అమ్మవారి అదేవిధంగా వెంకటేశ్వరవారి ఆశస్సులు భక్తులందరికీ ఈ సందర్భంగా కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో సప్తగిరిలు భక్తకోటితో నిండుగా కనువిందు చేస్తున్నాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలకు విస్తరించింది. నారాయణగిరి ఉద్యానవనం, ఎంబీసీ క్యూలైన్స్ భక్తులతో నిండిపోయాయి. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సౌకర్యాలను పర్యవేక్షిస్తూ త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాదం సిబ్బంది భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో శనివారం తిరుచు సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో తిరుచు సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఇక తిరుచానూరులో హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామికి తిరుచు ఉత్సవాన్ని జరిపారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచు సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు సకల శోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచుపై కొలువుదీర్చి భాజా భజంతుల నడుమ ఆలయ మారవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుచు సేవ జరిగింది. ఆదిత్యుని జన్మ నక్షత్రం హస్తను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అర్చకులు స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చి ఆలయ మారవీధుల్లో ఊరేగించారు. భక్తులు సూర్యనారాయణ స్వామిని దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ నరసింహాలయం యాదగిరి నృసింహాలయం ఆలయ పునర్ నిర్మాణాన్ని 100 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. సంప్రదాయాలు, ప్రాచీన శిల్పకళా వైభవం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూపుదిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ క్షేత్రం యాదగిరి నృసింహాలయం తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దే దిశగా ఆలయ పునర్నిర్మాణం. 100 కోట్లను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, యాదగిరిపై శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు, అణువణువు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం, అలరించనున్న సంప్రదాయాలు, ప్రాచీన కళారూపాలు. యాదగిరి గుట్ట శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపుడైన శ్రీ నృసింహస్వామివారు వేయించేసిన మహామహిమాన్విత ప్రదేశం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచి ప్రహ్లాదుని భక్తికి పరవశించిపోయిన ఆ కరుణామృత హస్తమే నృసింహతత్వం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు నిలువెత్తు తార్కాణంగా విరాజిల్లుతున్న శ్రీ నృసింహుని దర్శనం చేతనే భక్తకోటికి మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రతను సొంతం చేసుకున్న ఈ పుణ్యప్రదేశం నవ్య శోభను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. పురాతనమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి తొలి విడతగా 100 కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. పురాతన ప్రాభవం, ఆధ్యాత్మిక వైభవం మేళవించే దిశగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆలయంలోని స్తంభాలపై సంప్రదాయాలు, ప్రాచీన శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు. పూర్తి
పూర్తిగా నల్లరాతి కృష్ణ శిలతో ఈ కట్టడాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతమున్న ప్రధానాలయ గర్భాలయంలో మూలమూర్తులను ఏమాత్రం కదిలించకుండా నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారం, నలుదిక్కుల నాలుగు గోపురాలు, ప్రాకారంలోనే మరో రెండు గోపురాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయంపై కృష్ణశిలతో దివ్య విమాన గోపురం నిర్మించి దానికి బంగారు తాపడం చేయనున్నారు. యాదగిరి గుట్ట ప్రదక్షిణకు వీలుగా కొండ చుట్టూ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి, ప్రసాదాల తయారీ విభాగం, సత్యనారాయణ స్వామి వ్రత మండపాల పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం మీద ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఆరు గోపురాల నిర్మాణం అష్టభుజ ప్రాకారం చివరి దశకు చేరుకుంది. యాదాద్రి నృసింహాలయానికి అనుబంధమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కూడా మరో రెండు నెలల్లో పూర్తవుతుందని ఆలయ ఈవో గీతారెడ్డి వివరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం పనులతో పాటుగా ఆలయ అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మాణంలో ఉంది. ఇది కూడా ఇంకా ఒకటి ఒకటిన్నర నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తూ ఉన్నారు. వీటితో పాటుగా భక్తులకు కావలసిన సౌకర్యాలకి సంబంధించి ప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. దీంట్లో పూర్తిగా మెకనైజ్డ్ ప్రసాద తయారు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా ఇక్కడికి భక్తులు చేరుకోవడానికి కావలసిన రహదారులు వెడల్పు చేయడము, వెడల్పు చేసిన రహదారులు పచ్చదనంతో ఉండేలాగా ఏర్పాటు చేయడము, అలాగే వచ్చిన భక్తులందరూ ఇక్కడ సౌకర్యవంతంగా ఉండడం కొరకు ఆలయ నగరిలో వసతి గృహాల ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని వసతులు సమకూరిన అనంతరం స్వామివారిని ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడ చక్కటి శిల్పకళా నైపుణ్యంతో భారతీయ దేవాలయ వ్యవస్థకు అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం త్వరలోని భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ శ్రీ వెంకటేశ్వరాలయాలు భక్తశోభితంగా దర్శనమిచ్చాయి. పుష్యమాసం శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్యాణోత్సవంలో కమనీయంగా కటాక్షించారు. అభిషేకాలు అర్చనల్లో అభయ ప్రదానం చేశారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కరుణ పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సకల సుందరంగా అలంకరించిన ఉభయ దేవీరుల సమేత స్వామివారిని కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ముసారాంబాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. ఆపై సన్నిధిలోని ఉత్సవమూర్తులకు శ్రీ చక్రతాళ్వార్కు అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక హైదరాబాద్ నామాలగుండులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకం చేసి తిరుమణి, దివ్యాభరణాలు, గజమాలలతో అలంకరించారు. స్వర్ణ శోభితంగా
వజ్ర వైఢూర్యాలు పొదిగిన అభయహస్తంతో అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముడికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. తరువాత పట్టు పీతాంబరాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. సీతారాములకు ఉపాలయంలోని శ్రీలక్ష్మి గోదా సమేత రంగనాథ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివార్లను సేవించి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పుష్యమాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై నయన మనోహరంగా స్వామి అమ్మవార్లను అలంకరించారు. భక్తులు వరదరాజ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా దుప్పాడలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పుష్యమాసం శనివారం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు తులసి మాలలు పూలహారాలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి గోవిందనామస్మరణతో పరవశులయ్యారు. అలాగే విజయనగరం రింగ్ రోడ్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. షోడశోపచారాలను నిర్వహించాక స్వామివారిని అర్చకులు వర్ణమయ పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధి వద్ద దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. కడపలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శరవణ భవన్ని దర్శించి తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం హరంహర స్మరణలతో పులకించింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లోని వివిధ ఆలయాలు పుష్యమాసోత్సవాలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష ఆరాధనలు అర్చనాది కార్యక్రమాలు భక్తులకు పరవశాన్ని పంచిపెట్టాయి. ఆ విశేషాలు మీకోసం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుద్దినపల్లిలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పుష్యమాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేశాక ఆకుపూజలు నిర్వహించారు. భక్తులు రామబంటును సేవించి జై హనుమాన్ స్మరణలతో తరించారు. పలువురు భక్తులు తమ వాహనాలకు అంజనీ సుతుని సన్నిధిలో పూజలు జరుపుకున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంతనిలోని పురాతన శ్రీ శక్తి హనుమాన్ దేవాలయంలో పంచామృతాభిషేకం జరిగింది. ముందుగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం చేశారు. తరువాత పరమేశ్వరుడికి పవనసుతుడికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. శివుడికి భస్మం సింధూరంతో అలంకరించి హారతులిచ్చారు. మూలమూర్తి శ్రీ ఆంజనేయ స్వామివారిని తమలపాకులు వర్ణమయ పుష్పాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించి భక్తులు గోవిందనామస్మరణలతో పులకించారు. తూర్పుగోదావరి జిల్లా తున్నిలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించాక వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయుపేట సముద్ర తీర ప్రాంతం ఒడ్డున నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకాలు చేశాక అందంగా అలంకరించారు. ధూపం దీపం నైవేద్యం అర్పించి హారతులిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో త్యాగయ్య ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఇక్కడి త్యాగరాజ మందిరం వద్ద వాగ్గేయకారుడికి పూజలు చేశారు. అనంతరం నగరోత్సవం జరిగింది. సీతారాములను త్యాగరాజస్వామి వారిని పుష్పాలతో అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాలు నాదస్వర కళాకారుల త్యాగయ్య కృతులతో నగరోత్సవం విశేషంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాగనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ కు చెందిన స్మితా మాధవ్ బృందం కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది. అలాగే నల్లకుంటలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శివం ధ్యాన మందిరంలో శ్రీ త్యాగరాజ స్వామివారి 172వ ఆరాధనోత్సవాలలో భాగంగా శ్రీ సరస్వతి సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా త్యాగరాజ స్వామివారి కీర్తనలను వీణులు విందుగా ఆలపించారు. ఇక ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ విజ్ఞాన సమితి వేద వేదాంత సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. పంచరత్న కీర్తనలలో ఒకటైన జగదానందకారక కీర్తనను బృందగానం చేసి ఆహుతులను అలరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.